ఎక్కడనేమో కార్మికాలు ఉన్నాయి కదా, కార్మికాలు ఏమో పై తగిలించాం కదా. నీళ్ళలో ప్లేమో ఉందిలే, నీ అలి తీయాలెట్టేనా బయటికి. అమ్మా ముక్లేకి నీళ్ళు వేరు నాయనో, మన కెనక సీట్ సెట్ కాదు, ముందర సీటే సెట్ అయ్యేది, ముందుకొస్తా. రే రే తొందర విడుదల చేయరా ప్లీజ్ రా, రే విడుదల చేయరా నన్ను ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్బిగాలు అన్నయ్యమా పైన తగిలిచ్చినావు కదా. ఏం సండి కార్బిగాలు అంటే నీకు అర్థమైంది కదా. కార్బిగాలు అంటే అర్థమైంది చూడు, అప్పుడే దీనికి పందిదానికి అట్టే సండి. అట్ట అల్లరిస్తే తోల్పోను నేను. నువ్వు తోలుకొని పోయినా తోలుకోకుండా పోనా కూడా నేను ఏది అల్లరి చేస్తాను, ఇట్టే చింపేస్తాను. ఏం చేస్తారా పిల్ల బచ్చేనా ఇలా. గుడ్ గర్ల్ పదాం పా పా మరి పా 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 అయిపో చూడు, అప్పుడే దుబ్బా అయిపోగా అయిపో చూడు. అబ్బా 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 పాస్ అండి పాస్ అండి పాస్ అండి పాస్ అండి అంటున్నావు కానీ వచ్చి గేట్ తెరిసినావు ఆ పిల్ల బచ్చేనా ఇలా తెరిసాడా. హాహా ఆ గోవా బీచ్ వాసన చూసి చూసి ముక్కంతా చెడిపోయినా, మా మొట్టి వాసన ఎంత బాగుంది. ఏ డ్రైవింగ్ చేస్తావా, యాడ ముందుకు వచ్చినావు. మనము ఏ నో కార్లో ప్రాంక్ చేసి తీసుకొని పోతే శాండీని ఇట చేస్తుంది, మనం ప్రాంక్ చేయలేము అప్పుడు, వాళ్ళు ఇంకా భయపడతారు దీనికి. మనం వస్తే వేరే లెవెల్ ఉంటది ఇంకా ప్రాంక్. నీకు చేసేకి రాదురా పిల్ల బచ్చేనా ఇలా, ఇంకా నేర్చుకో. కానీ కానీ వచ్చి కార్ స్టార్ట్ చేయరా డ్రైవర్ గా, వచ్చి కార్ స్టార్ట్ చేయరా డ్రైవర్ గా. మనం ప్రాంక్ కూడా చేసే పోతే ఇట్టు ఉంటది ముందర, దీంతో యాడ్ చేసే చెప్పండి మనం ప్రాంక్ వీడియో. ఇడు ఉంటదా ఇడు కూర్చేన వాళ్ళు, వాళ్ళు దీనికే సగం భయపడి ఎక్కువ ఫస్ట్ కార్ ఎక్కువరు. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఎక్కడికి వెళ్తున్నాం అంటే కాలోకి వెళ్తున్నాము. గోవా నుంచి వచ్చిన తర్వాత గన్నీ శాండ్ వాళ్ళకి అయితే బాగా చేపలేదు, అక్కడ బీచ్ లో ప్లస్ తర్వాత ఎక్కడంటే అక్కడ ఎగరలాడి ఆ బీచ్ లో మొత్తం ఉసుక అదంతా బాడీలోనే ఉండిపోయింది ఎయిర్స్ లోనే. మనం ఇంట్లో అయితే నీటికి స్నానం చేపలేము, అదే స్విమ్మింగ్ తోలిపోతే కాలువలో అంత బాడీలో ఉండేది ఎయిర్స్ పైన ఉండేది గలీజ్ అంతా పోతుంది బాడీ పైన ఉండేది. తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత అయితే మరి నీటికి షాంతో స్నానం చేయొచ్చు కాబట్టి అందుకోసం కాలువకి వెళ్తున్నాము. ఈ తిక్కది మాత్రము గోవా నుంచి వచ్చినాక ఓ రెండు రోజులు ప్రశాంతంగా నిద్రపోయింది, తర్వాత సినిమా చూపిస్తుంది మరి ఇంకా మరి దాని రొటీన్ సినిమా. కానీ ఎప్పుడు నేను చూడలేదు, 2 డేస్ నిద్రపోయింది అసలు ప్రశాంతంగా అంటే ఇంక అంత అలసిపోయింది అనమాట కార్లో కూర్చొని అని. అలాగే వచ్చేసి శాండీ ఆ రోజు వామిటింగ్ చేసుకున్నాను కదా బీచ్లో, ఆ రోజు నైట్కి మరి బాగా అయింది శాండీకి. శాండీ వెళ్తే సూపర్ సూపర్గా ఉంది, మీరు ఏం భయపడొద్దండి. ఓకే కాలం దగ్గరికి వెళ్ళిపోయాక ఇంకా మిగతా విషయాలు మాట్లాడుతుంది. ఈ రోజు మీకు అయితే వన్ విన్ సైట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేనైతే స్థిరంగా డబ్బు సంపాదిస్తున్నాను, నాకు ఇష్టమైన గేమ్ లక్కీ జెట్ గేమ్. ఈ గేమ్ లో మనం ఏం చేయాలంటే ఫ్లైట్ పైకి ఎగురుకోకుండా ముందరే మనం డబ్బులు సంపాదించుకోవాలి. నేనైతే ఇప్పుడు నేను ఇక్కడ 6,000 రూపాయలు అయితే డిపాజిట్ చేస్తున్నాను, కొంత డబ్బు సంపాదించడానికి అయితే ట్రై చేస్తున్నాను. లక్కీ జెట్ గేమ్ లోకి వెళ్తున్నాము. ఇప్పుడైతే నేను కొంత అమౌంట్ పందెం వేశాను, మంచి సమయం కోసం వెయిట్ చేయాలి. వావ్ చూస్తారు కదా, ఇంటూ 2.03 అంటే 8,160 రూపాయలు గెలుచుకున్నాము. ఓకే మరి నేనైతే మరి బెట్ పెట్టాలనుకుంటున్నాను, వెయిట్ చేయండి. వావ్ గైస్ చూస్తారు కదా, మరి 1.89 గెలుచుకున్నాను అంటే 7,560 రూపాయలు. ఈ రోజు అయితే నేను మళ్ళీ ఆడాలనుకుంటున్నాను, మరి బెట్ పెట్టాము. వావ్ గైస్ చూస్తారు కదా, ఇంటూ 1.95 మరి గెలుచుకున్నాము. ఇప్పుడు నేను గెలుచుకున్న అమౌంట్ కూడా ఈజీగా విత్డ్రా చేసుకుంటాను. అయితే మీరు మీ ఖాతాల్ని ఓపెన్ చేసి విత్డ్రా పైన క్లిక్ చేయాలి, ఆ తర్వాత మీకు అనుకూలమైన పద్ధతిని ఎంచుకొని మొత్తం అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అమౌంట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఈ గేమ్ ను నాకు నా ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. ఈ గేమ్ లో అయితే వితౌట్ కమిషన్ నో వెరిఫికేషన్. సబ్స్క్రైబర్స్ వన్ విన్ లో ఉండే వాళ్ళకు మన ప్రోమో కోడ్ యూస్ చేస్తే 25,000 ఇస్తున్నారు. మీరైతే యూపీఐ పద్ధతిలో అయితే ఉపయోగించండి, ఎందుకంటే ఇది వేగవంతమైనది, డిపాజిట్ చేయడానికి ఈజీగా ఉంటది. ఓకే వావ్ గైస్ అమౌంట్ అయితే వచ్చేసింది, ఇక్కడ స్క్రీన్ షాట్ కనబడుతుంది కదా. ఓకే మరి ప్రోమో కోడ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ లో పిన్ చేశాను, వెళ్ళి సైన్ అప్ కావాలి. తగ్గినాయి నీళ్ళు కాలంలో, ఒర్రే నీళ్ళే లేవు కాలంలో, ఒర్రే బిస్కెట్ అయినా నాయన మనము మన నిన్న మొన్న ఉన్నానే నిన్న కూడా ఉన్నా. అయ్యో కాలంలో నిన్నటి వరకు వాటర్ ఉన్నాయి బిస్కెట్ చరణ్ సండి, వాటర్ లేవులే గని, వాటర్ లేవు.
వాటర్ అయితే లేవు కాలవలో మన్నటి వరకు ఉండిండే నేను ఉన్నాయని చెప్పి ఇంకా అలాగే వచ్చేసినా మనం గనికి శాండికి ఇక్కడే కదా ఈత కొట్టిస్తుంది గా కరెక్ట్ ఈ ప్లేసుల్లోనే ఆ రాళ్ళపైన విచ్చిపెట్టి స్నానం చేపించండి కదా ఒకసారి మొత్తం వాటర్లా తగ్గిపోయినాయి सरपते मतलब पोत गलीज अंत गली సండి గనిత సండింగ్ చాలా అటికి పోద్దు ఏయ్ బాబ్బా ఏ గని నువ్వు ఆగు ఇడాగు ఇడే ఉన్నానా కూర్చోడే సిట్ సిట్ ఏ సిట్ సిట్ ఏయ్ గని డే నువ్వు కూడా ఇడ్రా దా సండి కంపాస్ 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 సండి ఇడే ఉండు సిట్ సిట్ नील बंगार दिया नी आल एट तिरी बैठक बंगार चेप्चुंदा मुक्ल नील पोते ఓయ్యబ్బా కవర్ వాడేసినాడంట నీ బంగారం అంటే ఏంటి అయ్యో రిమా పైకి ఎక్కు అల్లరు నాయనలు ఇద్దరుగా గనిగాడు కూడా అల్లరేనాడు ఈ మధ్యన శాండిని చూసుకొని తిక్కదంతా అందరికి నేర్పించి పాడిస్తుంది మరి కాలువలో అయితే నీళ్ళైతే లేవు నీళ్ళుంటాయని ఎంత ఆశతో వచ్చిండే చలో మరి ఇంటి దగ్గరికి వెళ్ళాక స్నానం చేపిద్దాం వీళ్ళిద్దరికి పోతున్నాలే నేను పోతున్నా ఎందుకు వస్తున్నారు నేను పోతున్నాలే అయి దుబ్బాయి చూడుగా పరిగెత్తి చూడు ఓయమ్మ నిం పోతా లేలే మిమ్మల్ని వదిలిపెట్టి మరి ఎక్కడెక్కడ పోతున్నాం మరి ఇడాగిడాగి శాండీ ఏ లారీలు వస్తాయి ఏ శాండీ ఇడే ఉండు కార్ దగ్గర ఆగు బామ్మ ఇంత రంగ అరిపిస్తారు చూడు మీ ఇంట్లో మిమ్మల్ని టర్పించే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఏం శాండీ అమ్మ కొంచెం ఎండ కూర్చోండి ఇస్తే బాగుంది కూర్చో